యువగళమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాడు, కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు. అందుకే నాన్న కొడుకుని ఇద్దరిని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈయన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకి కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు. మీరు బతుకుంటే చాలు, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటి మీకు ఈరోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, వాటిని మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక తూట్లు పొడిచాడు. కొత్తగా ఒక్క సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన చెందింది కాబట్టి సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో అనుకొని గెలిపించారు. ఏమైంది, ఉన్న అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేనేం చేయాలని బిలిబిత్తిరి ఏడుపులన్నీ ఏడ్చినాం. ఇప్పుడు అదే అప్పుల్లో నువ్వు పెట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 100 కోట్లు ఖజానాలో ఉంటే ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు నవరత్నాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇంటి వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా డైరెక్ట్గా డీబీటీ వాళ్ళు అర్హులైతే వారి అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిల్చుంటే నువ్వు పాదయాత్ర చేసి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర వహించడానికి కూడా మీకు అర్హత లేదు అనేది ప్రజలు కరాఖండిగా మీ నాన్న చేసిన కార్యక్రమాలు బాదుడే బాదుడో, ఇదేం కర్మరా బ్రావో కార్యక్రమాలు ఎంత ఫెయిల్యూర్ అయ్యాయో మనం చూసాం. అలాగే మీ అమ్మని ఎవరు ఏమి అనకపోయినా అందరం మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాత పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నింద వేస్తూ ఏదో అనేశామని మీ నాన్న ఒక 4-5 గంటల తర్వాత పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్తో ఏ విధంగా ఏడ్చి నానా యాగి చేసి సింపతి రాకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడో అందరూ గమనించారు. అలాగే రైతులు రాజధాని రైతుల ముసుగులో మీ బినామీలు క్యాట్ వాకులు చేస్తుంటే హైకోర్టు కనుక్కొని ఏ విధంగా చెంపదెబ్బ కొడితే ఆ యొక్క రైతుల పాదయాత్ర అనే దొంగ పాదయాత్ర కూడా ఫెయిల్యూర్ అయిందో మీరు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మోసం చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పుకొని తిరుగుతారు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడమని మీరు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని చంపేసిన ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వెళ్తారా, లేకపోతే మీ నాన్న చేసిన దిగజారుడు రాజకీయాలు చెప్పుకొని ముందుకు వెళ్తారా, లేదా కన్న తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఒక చేతగాని దద్దమ్మని ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోండి కానీ జగన్ గారికి తొడగొట్టి సవాల్ చేస్తాను అని సిగ్గు లేకుండా చెప్తావా అని అడుగుతున్నాను. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసినా అదే జరుగుతుంది, అంతకన్నా ఏం జరగదు. అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అక్కడ చేస్తుంటే అన్స్టాపబుల్ ఎన్కౌంటర్లు మీ దగ్గర ఎన్నికల ఒకటే నేను చెప్తున్నానండి, ఈరోజు ఎప్పుడు ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది, వేర్ ఎవర్ యూ గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు, అంటే అది ప్యాకేజీ మహిమ అని స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటండి, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చే జనం అలగా జనం, సంకరజాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు. నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు, నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం.
ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం ఆ ప్యాకేజ్ కోసమే కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది? అలగా జనం, శంకర్ జాతి నా కొడుకులని ఒక బిరుదులు వస్తాయి. అవసరమా ఇవి? ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం, వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు, ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం, మమ్మల్ని తిట్టడం వల్ల మీకేమీ రాదు. ఆ రోజు ఈరోజు మీ మీద సింపతి చూపించేది మేమే. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం. ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు, ఏ నాయకుడిని పొగడమని చెప్పడు. మా నాయకుడి జెండా అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో, ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకునే వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కొడాల నాని అనిలని తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది, బాధేస్తుంది. ఏంట్రా మీ పరిస్థితి అని. ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి. గౌరవం దక్కుతుంది, ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది. మేడం ఇక్కడ పెన్షన్లు రద్దులు.